ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి రెసిపీ పుట్టగొడుగుల కూర. చాలా రుచిగా మాంసాహారం తిననటువంటి వాళ్ళకి, మాంసాహారం తిన్నటువంటి ఫీలింగ్ కలిగించేది ఈ కూర. ముందుగా మండట్లో నూనె వేసి ఆవాలు, కొంచెం మెంతులు, ఒక స్పూను జీలకర్ర తిరగమాతకి వేసాను. తిరగమాత గింజలు చిటపటమంటూ వేగాయి కదా, ఇప్పుడు దీనికి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఇవి బ్రౌన్గా, లైట్ బ్రౌన్గా అయ్యేటట్టుగా వేగాలి. దీనికి సరిపడే అంత ఉప్పు చేరుస్తున్నాను. మన ఆహార పదార్థాల్లో వండేటప్పుడు సాల్ట్ వాడకండి, రా ఉప్పునే కళ్ళుప్పునే వాడండి, అది ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు దీనికి పసుపు పొడి కలుపుతున్నాను. ఈ మధ్య అంతా మనం కరోనా కాలం కదా, ఇది అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి కాలంలో, కాబట్టి మన కూరల్లో కొంచెం పసుపు ఎక్కువగానే జోడించుకోవాలి. కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్నటువంటి తెల్లగడ్డ వేస్తున్నాను ఇందులో. ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటాను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ టమాటాని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. టమాటో మగ్గిందో లేదో చూద్దాం. ఇప్పుడు బాగా కడిగి కొంచెం సేపు ఉడకబెట్టినటువంటి మష్రూమ్స్ని ఇందులో వేద్దాం. దీనికి సరిపడే అంత కారాన్ని జోడిద్దాం. తిరిగి కొంచెం సేపు మూత పెట్టి ఉడకనిద్దాం. మన కూర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ అలా బాగా వేగి దగ్గరకు వచ్చేసింది. ఇందులో వేయించి పొడి చేసుకున్నటువంటి ధనియాల పౌడర్ని ఒక స్పూన్ యాడ్ చేద్దాం. సరిపడే అంత నీళ్ళని యాడ్ చేసి మన కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. బాగా చిక్కు పడింది. దీంట్లో కొంచెం అరోమా కోసం
అల్లం ముక్కలు వేస్తున్నాను. తర్వాత సరిపడేంత కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది. నాకైతే మసాలాలు వేయడం ఇష్టం లేదు, ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు, 80 ఏళ్ల పైన ఉన్నటువంటి అత్తగారు మామగారు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యానికి మసాలా మంచిది కాదని నేను ఈ విధంగా ధనియాల పొడి, తెల్లగడ్డ, కొద్దిగా అల్లం ఫ్లాక్స్ వేసి ఈ మష్రూమ్ కర్రీని తయారు చేస్తాను. ఇది తినడానికి ఆరోగ్యంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరంతా దీన్ని ట్రై చేస్తారని అనుకుంటున్నాను.